తొమ్మిదవ తరగతి విద్యార్థులకు డిజిటల్ క్లాసులకు స్వాగతం. ఈరోజు రెండవ పాఠంలోని వృక్ష కణజాలాలు అలాగే వృక్ష కణజాలాల్లో వివిధ కణాల అమరిక, మొక్కల్లో వేరు 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 భాగాల్లో ఏ ఏ కణజాలాలు ఎలా అమరున్నాయో తెలుసుకుందాం. ముందుగా మనం మీరు మొదటి పాఠం చూసినట్లయితే మొదటి పాఠంలో కణం అతి సూక్ష్మ నిర్మాణం అనే పాఠంలో వివిధ రకాల కణాంగాలు అలాగే ఆ కణాంగాలు నిర్వర్తించే విధుల గురించి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ మనం వృక్ష కణజాలం గురించి తెలుసుకునే ముందు కణం యొక్క నిర్మాణం, కణాంగాలు అలాగే కణ సిద్ధాంతం మొదలైన అంశాలను తెలుసుకోవడం జరిగింది. కణ సిద్ధాంతం ప్రకారం జీవులన్నీ కణాలు, వాటి ఉత్పన్నాలతో నిర్మితమవుతాయని తెలుసుకున్నాం. అలాగే ప్రతి జీవిలో కూడా జరిగే జీవన క్రియలు అన్ని కూడా కణంలోనే జరుగుతాయి. మరి ఈ కణం అనేది ఏకకణ జీవులు చూసినట్లయితే ఏకకణ జీవుల్లో అన్ని రకాల జీవన క్రియలు అన్ని కూడా ఒకే కణంలో జరుగుతాయి. ఉదాహరణకు అమీబా, పారామీషియం వంటి జీవులు తీసుకున్నట్లయితే ఇవి ఏకకణ జీవులు. వాటిలో జీవన క్రియలు అన్నీ కూడా జీవన క్రియలు వాటి యొక్క విధులు అన్నీ కూడా ఒకే కణంలోనే జరుగుతాయి. మరి బహుకణ జీవులు చూసినట్లయితే బహుకణ జీవుల్లో అనేక రకాల కణాలు వేల సంఖ్యల్లో, లక్షల సంఖ్యల్లో ఉంటాయి. ఈ కణాలన్నీ కూడా వివిధ రకాల పనుల్ని నిర్వహిస్తూ ఉంటాయి. సాధారణంగా మన చుట్టూ ఉండే మొక్కలు కూడా బహుకణ జీవులే. మనం ఎలాగైతే జంతువుల్లో ఎలాగైతే వివిధ రకాల జీవన క్రియలు జరుగుతాయో, పెరుగుదల, జీర్ణక్రియ, శ్వాసక్రియ, విసర్జన క్రియ వంటి మొదలైన ప్రక్రియలు ఎలా జరుగుతాయో, మొక్కల్లో కూడా ఈ క్రియలు జరుగుతాయి. మరి మొక్కల్లో ఈ జీవన క్రియలు అన్ని కూడా జరగడం కోసం మరి ఎలాంటి నిర్మాణాలు తోడ్పడతాయి, ఈ కణాలు ఎలా ఉపయోగపడతాయి, ఈ జీవన క్రియలు నిర్వర్తించడం కోసం వీటిలో ప్రత్యేకమైన నిర్మాణం ఏమైనా ఉందా మొదలైన అంశాల గురించి చర్చించుకుందాం. చూడండి విద్యార్థులారా, మీరు గత పాఠంలో ఉల్లిపొర దాని యొక్క నిర్మాణంలో కణాల యొక్క అమరిక ఎలా ఉంది, అలాగే వేరు మూలంలో వివిధ కణాలు ఎలా అమరున్నాయో మీరు ఒకసారి పరిశీలించడం జరిగింది. చూడండి ఇక్కడ ఇది ఉల్లి వేరు కణ, దీనిలో అనేక కణాలు ఇలా దగ్గర దగ్గరగా అమరి ఉన్నాయి. అలాగే ఉల్లి పొరలో చూడండి కణాలు ఎలా అమరి ఉన్నాయో. మరి ఈ కణాలన్నీ కూడా దగ్గర దగ్గరగా అమరి ఉండి ఇవి కొన్ని ప్రత్యేకమైన విధుల్ని నిర్వర్తిస్తూ ఉంటాయి. చూడండి ఇక్కడ మరి అసలు కణజాలం అంటే ఏమిటి, మరి కణాలకి కణజాలానికి ఉన్న తేడా ఏమిటి, మరి కణజాలాలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. చూడండి కణజాలం అంటే ఒకే రకమైన నిర్మాణం కలిగి ఉండి ఒకే రకమైన విధులను నిర్వర్తించే కణాల యొక్క సమూహాన్నే కణజాలం అని అంటాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే మొదటి పటంలో ఇక్కడ చూడండి ఈ పిక్చర్ లో ఈ తోటమాలి గార్డెనర్ ఏం చేస్తుందంటే మొక్కల్ని కత్తిరిస్తున్నాడు. ఈయన మొక్కల్ని కట్ చేయడం వల్ల మనకు సందేహం రావచ్చు, మరి ఈ కట్ చేసినప్పుడు వీటి నుండి కొత్త మొక్కలు లేదా కొత్త శాఖలు పెరుగుతాయా, కొత్త భాగాలు ఏర్పడతాయా చూసినట్లయితే, ఎప్పుడైతే ఈ మొక్కల యొక్క పై భాగాన్ని కత్తిరిస్తారో దాని యొక్క క్రింది భాగం నుండి కొత్తగా కొమ్మలు అనేవి పెరుగుతాయి. ఇక రెండో బొమ్మ చూసినట్లయితే చూడండి ఇది ఒక కత్తిరించి వేసిన ఒక పెద్ద మొక్క యొక్క భాగము, దీన్నే మోడు, దీన్నే స్టంప్ అని కూడా అంటారు. సాధారణంగా వర్షాకాలంలో మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఇలా కట్ చేసి ఉంచిన పెద్ద పెద్ద మొక్కల యొక్క ఈ మోడుల నుండి ఆకులు అనేవి, శాఖలు అనేవి ఏర్పడడం మనం గమనిస్తున్నాం. చూడండి ఇక్కడ మొక్క భాగాన్ని పూర్తిగా తొలగించినా కానీ దాని యొక్క మోడు నుండి శాఖలు అనేవి ఎలా ఏర్పడుతున్నాయి, కొత్తగా పత్రాలు ఎలా ఏర్పడుతున్నాయి, అలాగే కత్తిరించిన భాగం నుండి ఇక్కడ కొత్తగా శాఖలు ఎలా ఏర్పడుతున్నాయి. మరి ఇలా పెరుగుదల జరగడం కోసం అలాగే మొక్కల్లో గాయాలు ఏర్పడినప్పుడు ఆ గాయాలు మారడం కోసం
మరి ఏ నిర్మాణాలు ఉపయోగపడతాయని చూసినట్లయితే ఇవే కణాలు ఈ కణాలన్నీ కూడా సమూహాలుగా ఉండి ఇవి వాటి యొక్క విధులను ప్రత్యేకంగా నిర్వర్తిస్తూ ఉంటాయి కాబట్టి కణజాలం అంటే ఒకే రకమైన నిర్మాణం అలాగే ఒకే రకమైన విధులను నిర్వర్తించే కణాల యొక్క సమూహమే కణజాలాలు చూడండి మొక్కల్లో సాధారణంగా నాలుగు రకాల కణజాలాలు ఉన్నాయి అవి ఒకటి విభాజ్య కణజాలం రెండు త్వచ కణజాలం మూడు సందాయక కణజాలం నాలుగు ప్రసరణ కణజాలం విభాజ్య కణజాలం అంటే మొక్కల్లో ఇది సాధారణంగా పెరుగుదల ఎక్కడ జరుగుతుందో ఆ పెరుగుదల జరిగే ప్రాంతాల్లో ఉండే కణజాలం విభాజ్య కణజాలం ఇది మొక్క భాగాలన్నింటిలోనూ పెరుగుదలను అలాగే గాయాలైనప్పుడు ఆ గాయాలను మానడంలో మరమ్మతులను చేయడంలో ఈ విభాజ్య కణజాలం అనేది తోడ్పడుతుంది కాబట్టి చిన్నగా ఉండే మొక్క పెద్దగా పెరగడంలో తోడ్పడే కణజాలం విభాజ్య కణజాలం రెండోది త్వచ కణజాలం ఈ త్వచ కణజాలం అంటే మొక్క యొక్క దేహాన్ని మొత్తం కూడా ఒక చర్మం వలె ఇది పైపొరలను ఏర్పరుస్తూ రక్షిస్తూ ఉండే కణజాలం సందాయక కణజాలం అంటే ఇది మొక్క యొక్క దేహాన్ని ఎక్కువ భాగాన్ని ఏర్పరుస్తూ ఇతర కణజాలాలన్నింటిని కూడా సరైన స్థితిలో ఉంచేలా చేసే కణజాలమే సందాయక కణజాలం నాలుగోది ప్రసరణ కణజాలం ఈ ప్రసరణ కణజాలం వివిధ రకాల పదార్థాలను రవాణా చేయడం కోసం తోడ్పడుతుంది అంటే మొక్కలు భూమి నుండి గ్రహించిన నీటిని అలాగే పత్రాల్లో తయారైన ఆహార పదార్థాలను వేరువేరు భాగాలకు సరఫరా చేయడంలో తోడ్పడే కణజాలమే ప్రసరణ కణజాలం మరి కణజాలాలు ఎలా అమరున్నాయి కణజాలాల అమరిక ఎలా ఉంటుందో మనం ఇప్పుడు విధుల బీజ కణం దాని యొక్క అంతర్నిర్మాణాన్ని పరిశీలించి వివిధ రకాల కణజాలాలు ఎలా అమరున్నాయో మనం చూద్దాం ఇప్పుడు మనం విధుల బీజ కణంలో వివిధ కణజాలాల అమరికని పరిశీలిద్దాం ఈ విధుల బీజ కణంలో కణాల పరిశీలన కోసం మనం గడ్డి చామంతి మొక్కను తీసుకున్నాం చూడండి ఇక్కడ ఈ గడ్డి చామంతి మొక్క విధుల బీజ మొక్క దీనిలో కణజాలాలను పరిశీలించడం కోసం మనకు కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం దీనిలో ఒకటి వాచ్ గ్లాస్ అలాగే స్లైడ్ అలాగే సాఫ్రనిన్ పదార్థం ఇది సాఫ్రనిన్ సొల్యూషన్ అంటాం దీన్ని ఉపయోగించి మొక్కల్లో కణజాలాలను మనం పరిశీలించవచ్చు అలాగే బ్రష్ దీంతో పాటుగా బ్లేడ్ అలాగే మైక్రోస్కోప్ ఓకే ముందుగా మనం ఈ గడ్డి చామంతి మొక్కను తీసుకొని గడ్డి చామంతి మొక్క కాండాన్ని గాజు పలకపై ఉంచి సమానంగా ఇలా కత్తిరించుకోవాలి ఇలా కత్తిరించిన పదార్థాన్ని మనం ఎడమ చేతిలో తీసుకొని కుడి చేతిలో బ్లేడ్ తీసుకొని బ్లేడ్ సహాయంతో పలుచని సెక్షన్లను మనం తీసుకోవాలి చూడండి ఇక్కడ పలుచని సెక్షన్లు తీసేస్తాను ఈ పలుచని సెక్షన్లన్నీ మనం వెంటనే వాచ్ గ్లాస్లో నీళ్ళల్లో ఉంచాలి ఇలా నీళ్ళల్లో ఉంచడం వల్ల ఈ పదార్థం అనేది సెక్షన్ కటింగ్ అనేది ఇది ఎండిపోకుండా ఈ పదార్థం అనేది నీటిలో ఉంటుంది ఇలా మనం తీసుకున్న ఈ సెక్షన్ కటింగ్లో లేదా అడ్డుకోత నిర్మాణాల్లో అత్యంత పలుచగా ఉన్న నిర్మాణాన్ని మనం ఎంచుకోవాలి ఈ పలుచగా ఉన్న నిర్మాణాన్ని ఎంచుకొని చూడండి దీన్ని స్లైడ్పై తీసుకోవాలి తర్వాత దీనికి కొద్దిగా మనం సాఫ్రనిన్ దీనిపై వేయాలి ఇలా సాఫ్రనిన్ యాడ్ చేయడం వల్ల లాభం ఏంటంటే మొక్కల్లో ఉన్న ఈ కణాలు సాఫ్రనిన్ పదార్థాన్ని గ్రహించి మనకి మైక్రోస్కోప్లో చాలా క్షుణ్ణంగా కనిపిస్తాయి తర్వాత ఈ పదార్థాన్ని ఏం చేయాలంటే ఈ పదార్థాన్ని జాగ్రత్తగా బ్రష్తో తీసుకొని మళ్ళీ నీటిలో వేయాలి ఇలా నీటిలో వేయడం వల్ల ఏమైందంటే ఎక్కువగా ఉన్న రంగు పదార్థం అనేది తొలగించబడుతుంది ఇలా తొలగించబడిన ఈ పదార్థాన్ని ఈ సెక్షన్ కటింగ్ని మనం మళ్ళీ చూడండి ఇక్కడ గాజు పలకపై వేసాం ఈ గాజు పలకపై వేసిన తర్వాత దీనిపైన కొంచెం
గ్లిజరిన్ సొల్యూషన్ వేయాలి చూడండి గ్లిజరిన్ సొల్యూషన్ వేస్తానా ఈ గ్లిజరిన్ సొల్యూషన్ రెండు లేదా మూడు చుక్కలు వేసిన తర్వాత దీనిపైన కవర్ స్లిప్ ని మనం చాలా జాగృతగా ఎటువంటి గాలి పొడగలు రాకుండా దీన్ని అమర్చాలి ఓకే ఇప్పుడు ఇలా తయారైన ఈ స్లైడ్ ను మన మైక్రోస్కోప్ లో పరిశీలించాలి ఇలా మైక్రోస్కోప్ లో మనం పరిశీలించినప్పుడు వివిధ కణజాలాల్లో యొక్క అమరిక ఈ క్రింది విధంగా ఉంటుంది చూడండి ఇప్పుడు మన కణజాలాల అమరికను ఈ వీడియోలో ఒకసారి చూద్దాం ఈ కణజాలాలు అనేవి ప్రధానంగా నాలుగు రకాలు ఉంటాయి అవి ఎలా ఉన్నాయో ఒకసారి వీడియోలో చూద్దాం చూడండి విద్యార్థులారా ఇప్పుడు మనం మైక్రోస్కోప్ లో పరిశీలించిన కాండం యొక్క అంతర్నిర్మాణం చూడండి రెండో బొమ్మ ఈ మొదటి చిత్రం చూడండి దీనిలో ఇది మనకి పాఠ్య పుస్తకంలో ఇవ్వబడిన బొమ్మ అన్నమాట దీనిలో చూడండి ఇక్కడ ఈ పాఠ్య పుస్తకంలో ఇచ్చిన ఈ పటంలో నాలుగు రకాల కణజాలాలు ఎలా అమరున్నాయో చూడండి ఇక్కడ పెరుగుదల జరిగే భాగం అంటే కొత్తగా ఒక కొమ్మ లేదా శాఖ ఏర్పడే భాగంలో ఉండే కణజాలమే విభాజ్య కణజాలం చూడండి ఇక్కడ కూడా దీనిలో కూడా ఈ శాఖలు వచ్చే దగ్గర ఉండేది విభాజ్య కణజాలం రెండోది త్వచ కణజాలం చూడండి ఇక్కడ మొక్క యొక్క దేహం చుట్టూ కూడా కాండం యొక్క చుట్టూ కూడా అమరి ఉండే కణజాలం త్వచ కణజాలం ఇక్కడ కూడా చూడండి ఈ పై పొర అనేది త్వచ కణజాలం మూడోది సందాయ కణజాలం ఈ సందాయ కణజాలం చూడండి మొక్కలో ఎక్కువ భాగం ఆక్రమించి ఉంటుంది ఇక్కడ కూడా ఈ బొమ్మలో చూడండి ఇక్కడ ఎక్కువగా సందాయ కణజాలం ఉంది ఈ నాలుగోది ప్రసన్న కణజాలం చూడండి ఇక్కడ ఈ ప్రసన్న కణజాలం అనేది ఇది ప్రత్యేకమైన అమరికను కలిగి ఉంటాయి నాలికా పుంజాలుగా ఈ నాలికా పుంజాలు ఇట్లా చూడండి వలయాకారంలో అమరి ఉన్నాయి ఈ నాలికా పుంజాల్లో ఉండే కణజాలమే ప్రసన్న కణజాలం చూడండి ఇక్కడ ఇందులో కూడా ఉన్న చూడండి ఇది నీటిని లవణాలను ఆహార పదార్థాలను రవాణా చేయడంలో ఉపయోగపడుతుంది ఇలా నాలుగు రకాల కణజాలాలు అనేవి మొక్క దేహంలో అమరి ఉంటాయి ఇప్పుడు మనం మొదటిగా విభాజ్య కణజాలం గురించి తెలుసుకుందాం చూడండి విభాజ్య కణజాలం అంటే ముందుగానే మనం కొంత తెలుసుకుందాం చూడండి విభాజ్య కణజాలం ఎక్కడ ఉంటుందని చెప్పాము ఎక్కడైతే పెరుగుదల ఎక్కువగా జరుగుతుందో ఆ భాగంలో విభాజ్య కణజాలం అనేది ఉంటుంది విభాజ్య కణజాలం అంటే దాని పేరులోనే ఉంది విభజన చెందుతూ ఎల్లప్పుడూ విభజన చెందుతూ కొత్త కణాలను ఏర్పరుస్తూ మొక్క పెరుగుదలకు తోడ్పడే కణజాలమే విభాజ్య కణజాలం ప్రధానంగా ఇది చూడండి ఇక్కడ ఈ చిత్రం చూసినట్లయితే ఇది కాండం యొక్క చివరి భాగం ఈ కాండం యొక్క చివరి భాగం చూసినట్లయితే ఈ చివరిలో ఈ పెరుగుదల జరిగే ప్రాంతం ఉంటుంది దీన్నే కాండం యొక్క మొగ్గ అంటాము చూడండి ఈ కాండం యొక్క చివరి భాగంలో అలాగే వేరు యొక్క చివరి భాగంలో కూడా విభాజ్య కణజాలాలు ఉంటాయి ఈ విభాజ్య కణజాలాలు ఉండే స్థానాన్ని బట్టి వాటి యొక్క ఉనికిని బట్టి వీటిలో మళ్ళీ మూడు రకాలు ఉన్నాయి అవి ఒకటి అగ్ర విభాజ్య కణజాలం రెండు పార్శ్వ విభాజ్య కణజాలం మూడు మధ్యస్థ విభాజ్య కణజాలం చూడండి అగ్ర విభాజ్య కణజాలం చూసినట్లయితే చూడండి ఇక్కడ కాండం యొక్క చివరి భాగంలో ఉండి ఇది మొక్క అనేది నిలువుగా పెరగడంలో మొక్క అనేది ఎత్తుగా పెరగడంలో ఉపయోగపడే కణజాలమే అగ్ర విభాజ్య కణజాలం చూడండి కాండం మరియు వేరు కొన భాగాల్లో ఉండి మొక్కలు నిలువు పెరుగుదలలో తోడ్పడే కణజాలమే అగ్ర విభాజ్య కణజాలం రెండోది పార్శ్వ విభాజ్య కణజాలం ఈ పార్శ్వ విభాజ్య కణజాలం అనేది కాండం యొక్క పార్శ్వపు అంశులలో ఉండి వర్తులంగా పెరగడంలో తోడ్పడతాయి చూడండి ఇక్కడ విద్యార్థుల కాండం యొక్క అంచుల వెంబడి చూడండి పార్శ్వపు అంచుల వెంబడి ఉండి ఈ కాండం అనేది లావుగా పెరగడంలో తోడ్పడే కణజాలమే పార్శ్వ విభాజ్య కణజాలం ఈ మూడో రకం చూసినట్లయితే ఈ మూడో రక విభాజ్య కణజాలం మధ్యస్థ విభాజ్య కణజాలం ఈ మధ్యస్థ విభాజ్య కణజాలం ఎక్కడుంటదంటే ఎక్కడైతే కాండం మీద శాఖలు ఏర్పడతాయో ఎక్కడైతే కొత్తగా పత్రాలు ఏర్పడతాయో పుష్పాలు పెరిగి ఆ పుష్ప వృంతం పెరిగే చోట ఈ మధ్యస్థ విభాజ్య కణజాలం అనేది ఉంటుంది చూడండి ఇక్కడ కాండం నుండి కొత్తగా పత్రాలు వస్తాయి ఇక్కడ కాండం నుండి
కొత్తగా శాఖలు అనేవి ఏర్పడతాయి ఇలా కొత్తగా పత్రాలు గాని శాఖలు గాని అలాగే కొత్తగా పుష్పాలు గాని ఏర్పడే ఆ భాగంలో ఈ ఉండే విభాజ కణజాలమే మధ్యస్థ విభాజ కణజాలం కాబట్టి పెరుగుదల అలాగే నిలువు పెరుగుదలలోను లావ పెరగడంలోను అలాగే కొత్తగా కొమ్మలు ఏర్పడడంలోను తోడ్పడే కణజాలమే విభాజ కణజాలం కాబట్టి పెరుగుదలలోను అభివృద్ధిలోను అలాగే మరమ్మతులు జరగడంలో తోడ్పడే కణజాలమే విభాజ కణజాలం చూడండి ఈ విభాజ్య కణజాలంలో కణాలు ఎలా ఉంటాయో మనం ఒకసారి చూద్దాం విభాజ్య కణజాలం చూసినట్లయితే కణాలన్నీ కూడా చూడండి దగ్గర దగ్గరగా అమరి ఉంటాయి కణాల మధ్య ఎటువంటి ఖాళీ ప్రదేశం కూడా ఉండదు కణాల యొక్క కవచాలు చాలా పల్చగా ఉంటాయి ఈ కణాలు కూడా చాలా చిన్నవిగా దగ్గర దగ్గరగా అమరి ఉంటాయి కణ లోపల కేంద్రకం అనేది చాలా నిర్దిష్టంగా కనిపిస్తుంది ఈ కేంద్రకం చుట్టూ ఇక్కడ కణద్రవ్యం అనేది కప్పి ఉంటుంది ఈ కణాలనేవి ఎల్లప్పుడూ విభజన చెందుతూ కొత్త కణాలను ఏర్పరుస్తాయి కాబట్టి మొక్క పెరగడంలో మొక్క పెరుగుదల జరగడంలో ప్రధాన పాత్ర వహించే కణజాలం ఏందంటే విభాజ్య కణజాలం చూడండి ఇక్కడ మిగిలిన మూడు రకాల కణజాలాలు త్వచ కణజాలం అలాగే సందాయక కణజాలం దానితో పాటుగా ప్రసరణ కణజాలాల గురించి రాబోయే తరగతుల్లో మీరు వివరంగా తెలుసుకుంటారు ఇప్పుడు చూడండి మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి మనం మళ్ళీ పునర్విమర్శ చేసుకుందాం చూడండి ఒకటి కణజాలం అంటే ఏమిటి కణజాలం అంటే ఒకే రకమైన నిర్మాణం కలిగి ఒకే రకమైన విధులను నిర్వర్తించే కణాల యొక్క సమూహమే కణజాలం మరి మొక్కల్లో గల వివిధ రకాల కణజాలాలు ఏమిటి మొక్కల్లో గల వివిధ రకాల కణజాలాలు నాలుగు రకాలు ఒకటి విభాజ్య కణజాలం రెండు సందాయక కణజాలం మూడు త్వచ కణజాలం నాలుగు ప్రసరణ కణజాలం మొక్క నిలువుగా పెరగడంలో తోడ్పడే కణజాలం ఏమిటి మొక్క అనేది నిలువుగా పెరగడంలో తోడ్పడే కణజాలం అగ్ర విభాజ్య కణజాలం మీరు పరిశీలించిన ద్విదళ బీజ కాండం పటం గీసి వివిధ కణజాలాల స్థానాలను గుర్తించండి అలాగే విభాజ్య కణజాలంలోని రకాలను వాటి విధులను పట్టిక రూపంలో తెలియజేయండి ఇలా మీరు ఈ తరగతుల్లో మనం తెలుసుకున్న ఈ ప్రశ్నలను ఒకసారి మీరు మీ ఉపాధ్యాయులతో చర్చించి మీ యొక్క నోటు పుస్తకాల్లో రాసుకోవాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ